పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన పేరిది. అయితే ఆ పేరు కరెక్ట్ కాదు, ఇన్ఫేమస్ అనే పదమే కరెక్ట్ అని అటు ప్రజలు ఇటు న్యాయ కోవిధులు మరోవైపు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే స్వయంగా ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఎన్నికలు జరుగుతుండగా పోలింగ్ బూత్లో జ్వరబడి అక్కడ ఉన్నటువంటి ఈవీఎంని ధ్వంసం చేయడం అనేది తీవ్రమైన నేరంగా అటు న్యాయ కోవిధులు ఇటు అధికారులు పోలీసులు అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రజలైతే ఒక్కసారిగా అవక్కయ్యారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజానికి చాలా చాలా గొడవలు ఈయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఆయన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. గన్మెన్ వదిలి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటూ వార్తలు వచ్చాయి. గన్మెన్లు ఇద్దరు కూడా ఎస్పీ ఆఫీస్లో సరెండర్ అయిపోయారు. అయితే ఈ గొడవల అనంతరం వీడియో ఫుటేజ్ బయటకు రావడానికి చాలా టైం పట్టింది. నిన్నటి నుండి సోషల్ మీడియా కానీ అటు టీవీ ఛానల్స్లో కానీ ఒక్కసారిగా ఆయన ఈవీఎంని ధ్వంసం చేస్తున్న విజువల్స్ వైరల్గా మారిపోయాయి. అప్పటి నుంచి ఈసీ మరింత సీరియస్గా ఈయన మీద దృష్టి పెట్టింది. ఈయన అరెస్టు చేయాలి ఈయన అంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు బృందాలుగా విడిపోయి అటు తెలంగాణలో వెతుకుతున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్లన్నీ కూడా అంటే దేశం విడిచి పారిపోకుండా ఎయిర్పోర్ట్లన్నింటిలోనూ భద్రతాపరమైన చర్యలు తీసుకున్నట్టు వాళ్ళు చెబుతూ వస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమో తన పార్టీకి సంబంధించిన ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ తను ఎక్కడికే పారిపోయేదో హైదరాబాద్లోనే ఉన్నాను, పోలీసు చర్యలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, ప్రజలకు ఎలాంటి ఉద్వేగభరితమైన వాతావరణాన్ని కలుగు చేయకుండా ఉండడం కోసం తాను ఇక్కడికి వచ్చేసాను, తెలంగాణకి తెలంగాణలోనే ఉన్నాను, అందుబాటులోనే ఉన్నానంటూ ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే పోలీసులు ఈ రోజు లేదా రేపటిలోపు ఆయన అదుపులో తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. కాసేపటి క్రితం ఆయన డ్రైవర్ను కూడా సంగారెడ్డిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు రాబడుతున్నారు ఎక్కడున్నారు అనేది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ దీనిపై దృష్టి పెట్టింది సీరియస్గా. ఏపీ సీఈఓ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ అంటే ఒక విధమైన విమర్శలు వచ్చాయన్నమాట. ఎప్పుడో 13వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఇంతవరకు కూడా దాన్ని సీక్రెట్గా ఎందుకుంచారు ఆ విజువల్ని, అంటే సిట్ కూడా దీనిపై విచారణ చేపట్టింది కదా, మరి సిట్కి ఈ విజువల్స్ అందాయా లేదా, లేదా అధికారుల్లోనే ఎవరన్నా ఈ విజువల్స్ బయటకు రాకుండా అడ్డుపడ్డారా, ఇలాంటి అనేక అనుమానాలు వచ్చాయి. వాటి అన్నింటి క్లారిటీ ఇస్తూ నిజానికి ఆ రోజే దీనికి సంబంధించిన ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నాము, పోలీసులకు అప్పచెప్పాము, పోలీసులు దీనిపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత వరకు ఆ ఎవిడెన్సులు కాబట్టి బయట పెట్టరు, అందువల్ల కాస్త లేటుకు వచ్చే తప్ప దీంట్లో వేరే కోణం ఏది లేదు. అన్ని విధాలుగా తీవ్రమైన చట్టాలనే నమోదు చేస్తున్నారు. పిన్నెల్లిపై తీవ్రమైన చర్యలే కఠినంగా ఉంటాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది కాబట్టి ఆయన మీద ఏమైనా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారంటే కాదు, దీన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తారు. కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రిజల్ట్ ఎలా వచ్చినా కూడా కోర్టు గనక ఈయనపై నమోదైన కేసుల దృష్ట్యా తీర్పునిస్తే ఆ తీర్పుల్లో 2 ఏళ్ల పైబడి 3 ఏళ్ల వరకు గనక శిక్ష గనక ఉంటే ఖచ్చితంగా అప్పుడు అనర్హత వేడి పడుతుందని చెప్తున్నారు. అసలు ఈయనపై ఏవేవి కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటూ న్యాయ నిపుణులు అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రధానంగా 5 రకాలైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే అనుమతి లేకుండా ప్రభుత్వ అధికారిక స్థలంలోకి అడుగు పెట్టడం పోలింగ్ జరుగుతున్నప్పుడు. 2, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఈవీఎంను ధ్వంసం చేశారు. 3, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, అక్కడ వాళ్ళు పోలింగ్ జరుపుతున్నారు ఈయన వెళ్ళి దానికి ఆటంకం చేశారు. 4, ప్రభుత్వ ఉద్యోగులని భయోత్పాతాలకు గురి చేయడం, ఒక్కసారిగా వెళ్ళిపోయి లోన మనుషులతో వెళ్ళిపోయి అనుచరులతో వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఈవీఎంను ధ్వంసం చేయడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీకి సంబంధించిన ఏజెంట్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడము, వాళ్ళని ఆయన బెదిరిస్తున్నటువంటి సైగలు చేయడము, ఇవన్నీ కూడా వీడియోలో రికార్డు అన్నాయి కాబట్టి ఈ కేసు కూడా వస్తుంది. అన్నిటినీ మించి ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు ఒక ఎమ్మెల్యే అయ్యుండి రాజ్యాంగపరంగా ప్రజాస్వామ్యపరంగా అన్ని చర్యలు తీసుకుంటాను, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ఎలాంటి అంటే ఆ పరమైనటువంటి విధులకు ఆటంకం కలిగించను, వాటిని కాపాడుతానంటూ ప్రమాణం చేసిన వ్యక్తి, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి ఎన్నికలు జరుగుతుండగా ఆ విధులకు ఆటంకం కలిగించడం, వీటన్నిటి దృష్ట్యా అంటే ఈ 5 ముఖ్యమైనటువంటి అంశాల కింద కేసులు నమోదు చేయొచ్చు. వీటిల్లో కనీసం 3 రకాలైనటువంటి కేసులకి 3 ఏళ్ల పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఖచ్చితంగా అనర్హత వేటు ఉంటుందంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు. బట్ ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఇది చాలా సీరియస్ ఇష్యూగా మారిపోయింది. పిన్నెల్లి నిజానికి ముందు ఈ వీడియో బయటకు రానప్పుడు గొడవలు జరిగినప్పుడు తన మీద దాడి జరిగిందంటూ అప్పట్లో ఆరోపించారు. ఇప్పుడు తీరా చూస్తే టోటల్ ఇష్యూకి ఈయన మెయిన్ సెంటర్ అయిపోయారు. సో దీనిపై ఇప్పుడు పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఎలాంటి ఫర్దర్ యాక్షన్ ఉంటుందో తెలియాల్సి ఉంది.
సిఇఓ అంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా మాత్రం మేము ఖచ్చితంగా అన్ని విధాలు ఏవైతే పాసిబుల్ చట్టాలు ఉన్నాయో వాటి ప్రకారం అన్ని రకాల యాక్షన్ తీసుకుంటామని చెప్తూ వస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ దీనిపై మొదటి నుంచి పక్కాగానే ఉంది. ఏవి అంటే ఎవిడెన్స్లు దాచిపెట్టడాలో లేకపోతే ఆలస్యంగా దృష్టి పెట్టడాలో ఇలాంటివి ఏమీ లేవు. నేను తీసుకున్నటువంటి యాక్షన్ కరెక్ట్గానే ఉంది. బయటకు రావడం అనేది ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత బయటకు వస్తాయి కాబట్టి ఎలాంటి ఎవిడెన్స్ లేవనుంటే ఆ విధంగానే కాస్త లేట్గా బయటకు వచ్చిందని చెబుతూ వచ్చారు. మరోవైపు హైదరాబాద్లో కూర్చున్న నిన్నటి వరకు హైదరాబాద్లోనే కూర్చున్న పిన్నెల మాత్రం ఇదంతా తన ప్రత్యర్థి జోలకట్టి బ్రహ్మారెడ్డి చేసినటువంటి కుట్రగానో లేకపోతే వాళ్లే గొడవలు రేపారని చెబుతూ వస్తున్నారు. అలాగే సింగిల్ జడ్జితో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ ఒక కొత్త వాదన తీరుపైకి తీసుకొచ్చారు. చూద్దాం ఏమేమి జరుగుతాయో. మొత్తం మీద అయితే ప్రజాస్వామ్యానికే చాలా సిగ్గు చేటు అనిపించే విషయంగా దీన్ని అందరూ భావిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.